హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. సమంత ఇటీవలే శాకుంతలం సినిమాతో అభిమానులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం వరుణ్ ధవన్ తో సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ లో నటించింది. ఈ సిరీస్ ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానుండడంతో ప్రమోషన్స్ లో బిజీగా గడిపేస్తుందన్నమాట టీమ్ మొత్తం. ఇటీవలే లండన్ లో నిర్వహించిన ప్రీమియర్ కార్యక్రమంలో భాగంగా సమంత సరికొత్త లుక్ లో కనిపించింది. బ్లాక్ డ్రెస్ వేసుకుని ఖరీదైన డైమండ్ నగలతో వేదికపై మెరిసిందనే చెప్పుకోవాలి. స్పెషల్ అట్రాక్షన్ గా మారిందనమాట సమంత. అయితే ఈ వేడుకలో సమంత స్పీచ్ పై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు. కొంతమంది నెటిజన్స్ వచ్చేసి నెగటివ్ గా పోస్టులు పెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో తాను కూడా భాగం కావడం వల్ల సామ్ వచ్చేసి కాస్త ఎక్కువగానే ఎంగేజ్మెంట్ అయితే ప్రదర్శించింది. కానీ కొత్తగా ఈ ఫేక్ యాక్సెంట్ అవసరమా అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట నెటిజన్లు. విదేశాలకు వెళ్లినంత మాత్రాన యాస మారిపోతుందా అంటూ హేళన చేస్తున్నారు. ఇది జరిగి 2 రోజులైనా కూడా ఇంకా కూడా సమంత మీద నెగటివ్ కామెంట్స్ అయితే ముంచెత్తుకొస్తున్నాయి. సో ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంలో నటిస్తుందన్నమాట మన సమంత. సో ప్రస్తుతం సామ్ స్పీచ్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అలానే నెటిజన్ల హేట్ కామెంట్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి దీని మీద సమంత ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.